విద్యార్థులు ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతోన్న తమ సంఘాన్ని మావోయిస్టు అనుబంధ సంఘంగా ముద్రవేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట అధ్యక్షులు మద్దిరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యమాన్ని బలోపేతం చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం తమపై నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని ఆరోపించారు. పౌర హక్కుల సంఘ నాయకుల విడుదల కోసం పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీవీవీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి సందీప్ మాట్లాడారు. పోలీసు కమిషనరేట్ కార్యాలయం నుండి తమ నాయకులపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని ఆరోపించారు. తమ జిల్లా నాయకులు మహేష్, సూర్యుడు, రాజులను టార్గెట్ చేశారన్నారు. ఏబీవీపీకి మద్దతుగానే ఇక్కడి పోలీసులు పనిచేస్తున్నారని వారు ఆరోపించారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై మంత్రి ఈటల రాజేందర్ ఇంటి ముట్టడి సందర్భంగా తమ సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేశారని గుర్తు చేశారు. అయితే వారిని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోకి తీసుకెళ్లి పోలీసులు బెదిరింపులకు గురిచేశారన్నారు. వరవరరావు, సాయిబాబాలను విడుదల చేయాలని తాము శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. తమపై అసత్య ప్రచారం చేస్తున్న పోలీసు వైఖరిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. మార్చాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం, వైద్య సౌకర్యం అందించాలి, జిఎన్ సాయిబాబాకు వెంటనే అందించాలి వైద్య. ఏదో నిన్న మొన్న వచ్చి పోస్టర్లేసి అలచలు సృష్టించడానికి వచ్చినటువంటి వాళ్ళం కాదు. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో వందలాది కేసులు పెట్టుకొని నెలల తరబడి జైలు జీవితాలు గడిపినటువంటి వాళ్ళం. లాఠీ దెబ్బలకు ఇవాటికి కూడా నిన్న మొన్నటి దాకా మా పైన 20-30 కేసులు తెలంగాణ ఉద్యమంలో నమోదై ఉన్నటువంటి వాళ్ళం. విద్యార్థుల జీవితాలు, విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పేసి మా చదువులను పక్కా పెట్టి ఉస్మాన్ సిటీ కేంద్రంగా ఉద్యమంలో చాలా క్రియాశీలక పాత్ర వహించినాం. ఇవాళ అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే చివరికి మాకు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే వీళ్ళు మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థగా అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చాలా బిరుదు ఇచ్చి ఉన్నది. పెంచాల శ్రీనివాసం సస్పెండ్ చేయాలని విద్యార్థి వేదిక యూనివర్సిటీలలో అనేక ఉద్యమాలు చేస్తుంటే దాన్ని సహించలేనటువంటి ఏవీపీ ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఇవాళ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి, వెంటనే ఇవాళ ఏవీపీ ఆగడాలు కరీంనగర్లో మితిమీరిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ సభలు జరిగితే ఆడికొచ్చి ధర్నా చేయడం, ఇవాళ టీవీవీ కార్యకర్తల మీద సోషల్ మీడియాలలో ఎస్ఆర్ఆర్ కాలేజీలలో దాడి చేసినటువంటి పరిస్థితి, అయినా కూడా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ఇవాళ మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ ఇందులో టీవీ మీద జరిగే ప్రచారంలో ఏబీవీ పాత్ర ఎంత ఉందో ప్రభుత్వ పాత్ర కూడా అంతే ఉందని తెలియజేస్తున్నాం.